మిత్రుడు వస్తున్నాడు, మీ మిత్రుడు వస్తున్నాడు, మా మిత్రుడు వస్తున్నాడు. ఆయన ఏంటంటే ఒక పల్లెటూరులో పుట్టాడు, పెద్దగా చదువుకోలేదు, ఇంటర్మీడియట్ ఏదో దాటించాడు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అలా లాగిచ్చేసాడు, అయిపోయింది. ఏ ఉద్యోగం దొరకలేదు. ఏం చేశాడు? సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు. సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు, 900 రూపాయల జీతానికి పనిచేశాడు. ఇటుక బట్టీలో పనిచేశాడు, ఇటుక బట్టి పెట్టుకున్నాడు. ఆయనకి ఎందుకో తృప్తి అనిపించలేదు. ఆయన అదృష్టవశాత్తు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ తారసపడ్డాడు. ఈయన ఉత్సాహానికి అడిగినప్పుడు ఏంటి అసలు ఎల్ఐసి అంటే ఏంటి అంటే ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సార్ నేను ఏజెంట్ తీసుకుంటాను అంటే ఆయన పరిస్థితి చూసి, సరే ఉత్సాహం చాలా బాగుంది రండి అని చెప్పి ఏజెన్సీ ఇచ్చాడు. ఏజెన్సీ ఇస్తే ఏమనుకుంటా, జనరల్గా ఆ స్టేజ్ నుంచి వచ్చిన చిన్న చిన్న స్టేజ్ నుంచి వచ్చిన ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని అనుకుంటాం మనం? ఎప్పుడన్నా ఊహించామా? భరత్ పరేక్ తోటి కలిసి చేతి మీద భుజం మీద చేసుకొని బీచ్లలో డ్యాన్స్ చేస్తాడని చెప్పి ఊహిస్తామా? టాప్ ఏజెంట్స్ వెంకటేశ్వరరావు గారితో కలిసి సెల్ఫీ తీసుకోగలుగుతాడని చెప్పి ఊహిస్తామా? ఇదంతా దేంట్లో ఉంది వాసు? మనకి ఇదంతా మన మైండ్ సెట్లో ఉంది. ఆ స్టేజ్ నుంచి ఒక ఏస్ ఏజెంట్గా డెవలప్ అయ్యి మనందరికీ ఆదర్శంగా నిలబడ్డ ఆ వ్యక్తి పేరే ఠానే లంక బుజ్జిబాబు. ఫ్రెండ్ బుజ్జిబాబు గారు, ఆయన ఆఫీస్ అది, అతని ఆఫీస్ చూసారా ఎట్లా ఉందో, కార్పొరేట్ ఆఫీస్ లాగా. సార్ ఎవరో తెలుసా మీకు? మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు సుశీల్ కుమార్. ఆయన మీద, ఆయన భుజం మీద వేసేసారు చూడండి. ఈయన సుశీల్ కుమార్ సార్ బుజ్జిబాబు, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ రిటైర్ అయ్యారు. వెంకటేశ్వరరావు గుర్తుపట్టారు, రైగడ టాప్ ఏజెంట్. ఈయన చూసి రాళ్ళు చేతి మీద చేసి ఎంత క్లోజ్గా భుజం మీద చేసి డ్యాన్స్ ఉన్నాడు చూసారా బీచ్లో. ఆయనతోనే భరత్ పరేక్, భరత్ పరేక్ లాంటి వ్యక్తితోటి ఫారిన్ టూర్కి ఏస్ ఏజెంట్గా వెళ్ళిన ప్రస్థానం బుజ్జిబాబు గారిది. చిన్న పొజిషన్ నుంచి ఒక టాప్ లెవెల్కి ఎదిగిన ఈ బుజ్జిబాబు గారు ఎంతో ముందు ముందు కూడా భవిష్యత్తులో ఎంతో సాధించాలని కోరుతూ, వారి సందేశం ద్వారా మీ నిద్ర పోతుంది, నిద్ర వదులుతుంది అని చెప్పి ఆశిస్తున్నా. ఓకేనా? నమస్కారం అండి. వేదికను అలంకరించిన మన గంప నాగేశ్వరరావుకి, అలాగే విజయకుమార్ గారికి, శంకర్ గారికి, మన సార్ల వక్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మీ మనం మీ మీ గుడి నుంచి వచ్చే పక్షం నేను. అయితే ఏంటంటే, ఒక ఏజెంటు మిగిలిన ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళందరూ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయితే ట్రైనర్స్ అయితే మాట్లాడుండొచ్చు. ఇప్పుడు ఒక 600 రూపాయలకి ఇంత సెక్షన్ పెట్టారంటే అది నమ్మదగ్గ విషయం కాదు. నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా వసూలు చేస్తారేమో అనుకున్నాను నేను. ఏంటంటే ఇంత ప్రొవైడ్ చేసినందుకు ఒక్కసారి మన ఏజెంట్ల తరపున మీరందరు లేచి మన నిస్వార్థమైన సేవ చేస్తున్న ఫాస్ట్ట్యాగ్ గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ గారు ఎన్నోసార్లు అత్తమాలు కనిపిస్తుంటారు, మళ్ళీ మన అన్న పులి. ఇందాక మన ఇంకా సార్ చెప్పారు ఏంటంటే, ఒక ఆయన వక్త మాట్లాడడానికి రాకపోతే ఏమీ మాట్లాడినైనా తీసుకొచ్చి మాట్లాడించారని. అలాగా ఎందరో మహానుభావులు ఉన్నారని నాకు అప్పు చెప్పారు. ఇది ఇవాళ ఇక్కడ ఇచ్చేసిన మహానుభావులు మీరందరూ ఏంటంటే, MDRT మీట్కి వచ్చారంటేనే 100% మీరు ఫిక్స్ అయినట్ లెక్క. MDRT చెయ్యాలి అన్న వాళ్ళని, ఫిక్స్ అయిన వాళ్ళని మీరు ఇక్కడికి వచ్చారు ఇవాళ. మీరందరూ ఏంటంటే, నెక్స్ట్ టైం వీళ్ళందరూ MDRT కాకుండా COT ఎలా కావాలి, TOT ఎలా వెళ్ళాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ MDRT అవుతారు సార్. సుధాకర్ గారు అందరూ MDRTలు అవుతారండి ఇవాళ, ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అందరూ MDRT అవుతారు. ముందుగా
మాది రాజమండ్రి డివిజన్, మాది రావులపాలెం. మా సార్ కేఎస్ఆర్ మూర్తి గారు అండి, మా డెవలప్మెంట్ ఆఫీసరు. తర్వాత నాకు ఇంకోసారి ఏంటంటే ఇలాంటివన్నీ పరిచయం చేసిన రాజేంద్ర గారు, ఎస్జి రాజేంద్ర గారు, అమలాపురం బ్రాంచ్ అయినా. నా మిత్రులు ఉన్నారు ఇక్కడ, చాలామంది ఉన్నారు, కానీ ఏంటంటే కొంతమంది బాగా వాళ్ళతో సత్సాంగత్యం చేయడమే నేను కొంత ఎదుగుదలకు కారణం అని చెప్తాను. మన సోమరాజు అన్నయ్య గారు కానీ, లక్ష్మీపతిరాజు గారు, ఇలా నా మన త్రిమూర్తులు, ఇంకా చాలామంది ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముందుగా నేనేంటంటే 2002లో నేను ఏజెన్సీ తీసుకున్నానండి. 2002లో ఏజెన్సీ తీసుకుని ఎప్పుడు కూడా బ్రాంచ్ నెంబర్ వన్నే, స్టిల్ ఇప్పుడు కూడా. అయితే 2015 నుంచి నేను ఎండిఆర్టి చేయడం మొదలుపెట్టాను. 2015లో ఎండిఆర్టి చేసిన తర్వాత 2016లో 780 పాలసీలు చేశానండి. ఆ టైంలో 2018లో 816 పాలసీలు చేశాను. ఆ 2 సంవత్సరాలు చేయడం గాను, ఇప్పుడు ఇందాక చూపించారు కదా భర్త పరిగారి అన్నీ, ఆల్ ఇండియా ఏజ్ కాంపిటీషన్, అది 750 పాలసీలు చేస్తే ఆ కాంపిటీషన్ తీసుకెళ్తారు విదేశాల్లో. వాళ్ళతో 7 రోజులు గడిపే మహాభాగ్యం నాకు ఎల్ఐసి ప్రసాదించింది. నేను చాలా ప్రౌడ్గా పిలుగుతున్నాను. అలా వాళ్ళ అపాయింట్మెంటే మనకు దొరకదు. 7 రోజులు వాళ్ళతో భుజాలు రాసుకుంటూ తిరగడం అనేది చాలా చాలా సంతోషం. 2019లో సిఓటీ చేశానండి. అది డివిజన్లోనే ఫస్ట్ సిఓటీ మా డివిజన్కి పరిచయం చేసింది. 2018లోనే గెలాక్సీ క్లబ్ అయింది, అది ఫస్ట్ గెలాక్సీ క్లబ్ మా డివిజన్కి. 2020లోనే కార్పొరేట్ క్లబ్ అయిందండి, అది కూడా డివిజన్కి తీసుకొచ్చింది మేనే. తర్వాత టీఓటీ చేయలేదు నేను, అది సోమరాజు గారు చేశారు మా డివిజన్ తరఫు నుంచి. ఆయనకి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రస్థానంలో 8 భీమాగ్రాములు చేశాను మొత్తం మీద నేను. ఓ సంవత్సరం 750, అలాగా 800, 900, 700, అలా పాలసీలు చేయడం ద్వారా ఇవాళ నా ద్వారా ఇప్పటికి 100 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది. ఇప్పటికి 100 కోట్లు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది 100 కోట్లు ఇన్సూరెన్స్ కొంతమంది ప్రొవైడ్ చేసే అవకాశం మనకి ఎల్ఐసి మనకి ఇచ్చింది. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటి వరకు నేను 18 MDRT వరకు పూర్తి చేశానండి. స్టిల్ ఇవాళ ఇప్పుడు MDRT కూడా ఈ సంవత్సరం అయిపోయింది. నా కళ ఏంటంటే టీఓటీ అవ్వాలని, టీఓటీ చేయాలని అనుకుంటున్నాను. నాకు సొంత ఆఫీస్ ఉంది, ఇప్పుడు మీరు చూశారు కదా సొంత ఆఫీస్ ఉంది. 3 స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు సర్వీస్ విషయంలో వాళ్ళు చూస్తుంటారు ఎక్కువ. నా టైం ఎక్కువ కొత్త పాలసీలు చేయడానికే ఎక్కువ నేను నా టైంని స్పెండ్ చేస్తాను. సర్వీస్ విషయంలో మాత్రం మన ఆఫీస్ వాళ్ళందరూ మా వాళ్ళు చూసుకుంటుంటారు. మా పిల్లలు, అమ్మాయి అబ్బాయి, నాకు బాబు ఎంఎస్ చేస్తున్నాడండి, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, అమెరికాలో ఉన్నాడు. మొన్నే రీసెంట్గా జాబ్ వచ్చింది అబ్బాయికి. పాప వైజాగ్లో ఫ్యాషన్ డిజైనర్ చేస్తుంది. నేను ఎంత చెప్తానంటే ఒక చిన్న స్థాయి, నేను సైకిల్ నుంచి ఇవాళ నా ప్రస్థానం కారుకు వచ్చింది. అంటే కారు కొనడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు, నా స్థాయికి అయితే చాలా 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 ఎక్కువ. మాది చాలా సామాన్యమైన కుటుంబం, మాకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఓన్లీ శ్రమను నమ్ముకునే ఈ స్థాయికి వచ్చాను నేను. ఇంతకుముందు కూడా ఫాస్ట్ ట్రాక్లో అదే చెప్పాను. ఎప్పుడు అంటే నేను ఒకటే చెప్తాను,
మూడు గ్లాసులు ఫార్ములా అని చెప్తాను ఎప్పుడు కూడా నేను. అది చాలామంది అది తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు చాలామంది సెల్ యూజ్ చేయడం, అలా చూడడం ఇలా చూడడం అనేది ఏంటంటే అది పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక మన టైంని స్పెండ్ చేసి ఇలాంటి దానికి వచ్చామంటే ఏదో ఒక విషయం మన ఎప్పుడు ఏ బుల్లెట్ పాయింట్ వస్తుందో ఎవరు మాట్లాడుతున్నప్పుడు వస్తుందో తెలియదండి, అది లైఫ్నే మార్చేస్తుంది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు చాలామంది చెప్పారు కదా, ఒక్కొక్క పాయింట్ ఎప్పుడు ఎవరి లైఫ్ చేంజ్ అవుతుందో ఎవరికీ తెలియదండి. అలాంటి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎంటీ గ్లాసులో ఉండాలి. ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఎంటీ గ్లాసులో ఉన్నప్పుడే మనం మాట్లాడేవన్నీ కూడా మనకి బుర్రలోకి వెళ్తాయి. మనం ఎప్పుడు మన ఆఫ్ గ్లాసులు ఎప్పుడు ఉండాలంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫ్ గ్లాసులో ఉండండి. ఎందుకంటే వారు చెప్పిందన్నీ ఎంత కూర్చోకూడదు, సగం వినాలి, మిగిలినంతా కూడా అతనికి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం కన్విన్స్ అవ్వకుండా అతనికి మళ్ళీ మనం కన్విన్స్ చేయాలి అతన్ని. మూడో క్లాస్ ఏంటంటే డిలేట్ బ్యాచ్ ఉంటుంది మన బ్రాంచ్లో. ఇప్పుడు సార్ చెప్పారు కదా, మరి ఇక్కడ ఎంతైనా చెప్తారు, ఎక్కడికి వెళ్ళేవారంటే పలానా చోటకి ఎండిఆర్టీసీ మీటింగ్కి వెళ్ళాను అంటాం, అదా నేను చాలా చూశాను అంటాడు. అంతే మీరు ఎంత విన్నా కూడా మీకు ఏమీ ఎక్కదు అది. అలాంటి బ్యాచ్ దగ్గర ఏంటంటే పుల్ గ్లాసులో ఉండండి, మీరు ఏమి ఎక్కించుకోకూడదని. నేను చెప్పేది అది కొద్ది అది ఆ ఫార్ములా మాత్రం ఎక్కువ దాన్ని యూజ్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ వినాలి ఎక్కడ వినకూడదు. మనం నేను సత్సాంగం ఉంటాను, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్నా లక్ష్మీపతిరాజు గారు, స్వామిరాజు గారు, ఇలాంటి వ్యక్తులతోనే మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ పాజిటివ్ మన మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడే మన పనులు కూడా పాజిటివ్గా ఉంటాయి. సారందా చెప్పారు కదా, నేచర్తో కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఇందాక వక్తలందరూ గొప్ప గొప్ప వక్తలందరూ మాట్లాడారు, చాలా మంచి మంచి విషయాలు మాట్లాడారు, అది చాలా వాల్యుబుల్. గాంధీ గారు చెప్పారు, ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ఇందాక ఆయన. వాళ్ళు ఒక టీమ్, ఆయన నా ఏజెంట్ అని ఆయన అంటున్నారు, మా గురువు గారు అని వాళ్ళ ఏజెంట్ అంటున్నారు. అలా ఏంటంటే బాండింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి డెవలప్మెంట్ ఆఫీసర్కి వీళ్ళకి ఉండాలి. మాకు ఇప్పుడు ప్రజెంట్ అయిన సార్ రిటైర్ అయిపోవడం వల్ల మాకు కొద్ది ఇబ్బందిగా ఉంది. అంటే ఉన్న వాళ్ళకి ఏంటంటే దాని వాల్యూ తెలీదు, కాబట్టి ఏంటంటే ఆ బాండింగ్ అనేది మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. నేను రోజు ఏంటంటే ఫీల్డ్కి 8 గంటలకల్లా బయలుదేరుతానండి. నేను వేళ ఏంటంటే నేను సబ్జెక్ట్ ఏ నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అంత తెలియదు కూడా. నేను పేపర్ చూడకుండా మాట్లాడలేను నేను. నేను ఏంటంటే నేను చేసేది ఏంటనేది మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఓపుగా వినాలి మీరు తప్పదు, ఎందుకంటే వెళ్ళడానికి ఇంక దారిలేదు. ఇప్పుడు నేను ఉదయం 8 గంటలకల్లా బయలుదేరి ఫీల్డ్కి వెళ్తాను. ఫీల్డ్ వర్క్ చేసుకుంటా, మళ్ళీ ఏదైనా ఆఫీస్ పని ఉంటే ఆఫీస్ లేని మన సంతకాలు ఏదైనా అవసరం అయితే వెళ్ళి సంతకాలు పెట్టేసి మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకల్లా భోజనానికి వెళ్ళి మళ్ళీ 3:30-4 గంటలకు బయలుదేరి సాయంత్రం ఇంటికి వస్తే మళ్ళీ 9 అవుతుంది. ఇలా ఫీల్డ్ వర్క్ చేస్తాను పొద్దున్న నుంచి. మంది ఎమర్జెన్సీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది కదా ఒక బోర్డు, 24x7. 24x7 అంటే ఏంటండి? అలాగే ఎప్పుడు ఎల్ఐసి గురించే ఆలోచన, ఎల్ఐసి గురించే మాట్లాడతాం. మా జాస ఎల్ఐసి, శ్వాస ఎల్ఐసి. నేను ఎక్కువ సర్వీస్ బేస్డ్ మీద ఎక్కువ పాలసీలు అవుతున్నాయి నాకు. ఇందాక ఒక సార్ చెప్పి నాకు చాలా బాగా నచ్చింది, విత్తనాలు వేసుకుంటూ వెళ్తే మొక్కలు ఎప్పుడొకటి అవన్నీ వస్తాయండి. మీరు గుర్తుపెట్టారా? సార్ చెప్పారు కదా, విత్తనాలు చల్లుకుంటూ వెళ్తే ఏదో టైంకి మొక్కలు వస్తాయన్నారు. అది చాలా బాగా నచ్చింది. మేము చేసేది కూడా అదే మ్యాక్సిమం. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరికొకరికి ఏదో ఒక సహాయం మనం చేస్తే ఎప్పుడొకప్పుడు అది దాని ప్రతిఫలం ఏదో టైంకి వస్తుంది, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనం. ఎందుకంటే మన పాలసీలకే మనం సాయం చేయట్లేదు, బయట పాలసీలు మన దేవుడు ఎరుగు. చాలామంది చేయించిన పాలసీలే అతను వచ్చి బాడ్స్ ఉంది ఇది ఎవరు కట్టారంటారు, మనం కట్టినా కానీ. అంటే బాండింగ్ అనేది ఉండట్లేదు. ఆ సర్వీసు అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ సంవత్సరంలో ఏంటంటే నా ఆఫీస్ 60 రివ్యూవల్ చేయించానండి, 180 లోన్లు ఇప్పించాను.
ఇవన్నీ రాసుకున్నాను, ఎందుకంటే నాకు లిస్ట్ ఉంటుంది ఎవరెవరికి ఏం చేస్తున్నారు ఏంటన్నది. 15 సరెండర్లు, మెచ్యూరిటీలు 60, డెత్లు 45. అంటే ఇందులో కొన్ని మనమే బయట సర్వీస్. ఎందుకు చెప్తున్నానంటే ఇదన్నీ ప్రతిదీ ప్రాస్పెక్టింగే, మనం చేసి ప్రతి సర్వీసు ప్రాస్పెక్టింగే అని నేను నమ్ముతాను, మీరు నమ్మండి. ఎందుకంటే దాని ద్వారా మాత్రం మీకు పాలసీలు ఎక్కువ వస్తాయి. స్టాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, స్టాప్ ఉంటే మనం రెండు రకాల వర్క్లు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే 5% దగ్గర ఒకటి వర్క్ చేయాలి, 35% తోటి వర్క్ చేయాలి. ఏంటి చెప్పండి అది? ఏండి రెన్యువల్ ఎన్బి 5% దగ్గర ఎక్కువ వర్క్ చేస్తున్నాం, 35% దగ్గర తక్కువ వర్క్ చేస్తున్నాం, అవునా కదా? అంటే మనం 5% దగ్గర వర్క్ చేయడానికి మనం స్టాప్ని పెట్టుకున్నాం అనుకో, 35% దగ్గర వర్క్ చేయడానికి మనకు సమయం ఉంటుంది. ఎసార్ను అలాగా మనం ఏంటంటే కొంతమంది స్టాఫ్ని ఇప్పుడు మనం అలా చేయడం వల్ల ఏంటంటే, నా దగ్గర ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఏదో నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే. నేను సార్ చెప్పారు 900 రూపాయలకి నేను స్టార్ట్ అయ్యాను, నా జీవితంలో ఫస్ట్ శాలరీ నా 900, ఎక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ కానీ చేసుకోండి నేను. కానీ నా ఆఫీస్లో ఒక్కొక్కరికి 15,000 వెళ్ళేస్తున్నాను. అది ప్రౌడ్గానే మనం ఫీల్ అవ్వచ్చు కదా, ఎందుకంటే ఒక ఆపర్చునిటీ మన ఎల్ఐసి ఇచ్చింది. ఇవాళ అదే చెప్తున్నాను కదా, పిల్లలు ఎక్కడో సెటిల్ అయ్యారంటే అది చాలా 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 గొప్ప విషయం. అంతే మనం ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలి, అంతే కదా? ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలి, దాని మీద ఏమేమి చేస్తే ఎక్కడ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థానంలో ఉన్నారు, మీరు ఒక మంచి స్థానానికి వెళ్ళాలా, ఉన్న స్థానంలోనే కంప్లీట్ అవ్వాలి, మనం కంటిన్యూషన్ అవ్వాలా? మీరు ఇంతవరకు వచ్చారంటే ఉన్నత స్థానానికి వెళ్ళడానికే వచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంత ఎఫెక్ట్ పెట్టి ఒక్కరోజు మీరు కేటాయించారంటే చాలా గొప్ప విషయం. మీరు అందరూ ఎల్ఐసి ఏజెన్సీ అనేది ఎందా సార్ అన్నారు సులువ ఈ కష్టం అని, చాలా కష్టం, మామూలు కష్టం కాదు. ఎందుకంటే అంత సులువు అయితే మనం ఉండం ఇక్కడ, అవునా కదా? సులువు కాదు, చాలా కష్టం, అనుకుంటే చాలా సులువు, ఇందాక ఎవరు చెప్పారు. కానీ ఏంటంటే దాన్ని చెయ్యాలి, చేసి పద్ధతిలో చేయాలి. ఇప్పుడు అప్పుడు గుర్తొచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే మనకు అవ్వదు. ఇప్పుడు కూడా కస్టమర్కి అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఏదైనా ఏది అవసరమైనా కూడా మనం తల్ల నాలుకలాగా ఉండి చేసినప్పుడే రేపు అన్నాడు అతను గుర్తుపెట్టుకుని పిలిచి మరీ మనం పాలసీ ఇస్తాడు. ఆ సర్వీస్ అనేది మాత్రం చాలా ఎక్కువ, నేను ఎక్కువ సర్వీస్ చేస్తాను, ఎక్కువ సర్వీస్ వల్ల నాకు ఎక్కువ వస్తాయి పాలసీలు. మనం ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయండి మన ఫీల్డ్లో. నేను ఒక్క విషయం చెప్తాను మీకు, మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఒక కస్టమర్ సమస్య అయిపోయింది, లేదా మన పర్సనల్ సమస్య అయిపోయింది, ఇంకోటి సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఫోకస్ డిఫోకస్ అని ఉంటుంది. మనం డిఫోకస్కి వెళ్ళకుండా అది దాన్ని ఏం చే, ఆ సమస్య వచ్చినప్పుడు మన మైండ్ ఏం చేయంటే పాజిటివ్ వైపు మళ్ళించుకోండి. ఇప్పుడు ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందుల నుంచి ఏంటంటే మైండ్ దాని గురించే ఆలోచిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మెల్లగా తీసుకుని బయట పక్కకు పెట్టగలిగితే అది మనం చాలా ఫ్రీ అవుతాం. దానివల్ల ఏంటంటే మనకు కూడా పాజిటివ్ 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 అనేది మనం వైబ్రేట్ అవుతుంది మనసులో. సార్ చెప్పారు కదా ఇందాక, ఒక ఇక్కడ సార్ బాలకృష్ణ గారు చెప్పారు, చాలా మంచి విషయం అండి. ఎందుకంటే నేచర్ కనెక్ట్ అవుతుందంట, మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో అది మనకి కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. సర్వీస్ అండి, సర్వీస్ ప్రాస్పెక్టింగ్ అండి, ప్రాస్పెక్టింగ్ గురించి చెప్తాను. మనకి ఏంటంటే ప్రధాన ఆయుధం అనే ఎల్ఐసిలో సక్సెస్ అవ్వాలంటే ప్రాస్పెక్టింగే. ప్రాస్పెక్టింగ్ లేకపోతే ఇవాళ మనం వచ్చే నెల మన ఇన్కమ్ ఎలా ఉంటుందని చెప్పాలంటే ఇవాళ మనం చేస్తున్న ప్రాస్పెక్టింగ్ని బట్టే వచ్చే నెల ఇన్కమ్ ఉంటుంది, అవునా కదా? ఇవాళ మనం పనిచేయట్లేదు, మన దగ్గర ఏమి లేదు అంటే వచ్చే నెల మనకి ఇన్కమ్ ఉండదు. అది ఎలాగంటే, కొన్ని నాకు తెలుసున్న మాట నేను ఎలా చేస్తానంటే, మనం ఏ సర్వీసులు చేస్తున్నామో బుక్లో రాసుకుంటాను.
మనం ఏమేమి సర్వీసులు చేస్తున్నాం, ఇవాళ ఎవరెవరికి ఏం చేస్తున్నాం ఏంటన్నది ఒక బుక్లో రాస్తాను. దాని ద్వారా ఏంటంటే మనం కొద్ది ఫ్రీ టైం ఉండగా ఆ ఫ్రీ టైంలో మళ్ళీ ఒకసారి తిరిగి రివైజ్ చేస్తుంటే ఎవరెవరు మళ్ళీ కనిపిస్తారు, పలానప్పుడు మనం చేసాం కదా వాళ్ళకోసారి హాయ్ అని చెప్పడం. అదే మనం చెప్పాను కదా, ఇంకా మనం 35% వరకు వర్క్ చేయాలంటే వాళ్ళకి వెళ్ళకి ఫోన్ చేయడం, ఏం చేస్తారండి ఏంటండి సార్ ఇందా చెప్పారు కదా ఏంటి నా పాలసీ ఇస్తావా ఇవ్వన్నది కాదు, వాళ్ళతో బాండింగ్, ఆ బాండింగ్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, ఆ బాండింగ్ ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే రిఫరల్ బిజినెస్ నాకు ఎక్కువ వస్తుంటుంది. మనం ఒక వ్యక్తికి పాలసీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి సర్వీస్ ఇస్తున్న తర్వాత వాళ్ళ ద్వారా మళ్ళీ మనకి రిఫరల్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పలానా అతను బాగా చేస్తాడు, ఎవరు వేరే వ్యక్తి కట్టి వ్యక్తి కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే పలానోడికి కడదాం అనుకుంటున్నాం ఏంటి మనం కట్టమని చెప్తాం అనుకో, కానీ ఏంటంటే వాళ్ళ అభిమానం అన్నమాట అది. ఎందుకంటే వాళ్ళు అంత నమ్మకం మన మీద పెట్టుకుంటారు కాబట్టి ఆ రిఫరల్ అనేది మాత్రం రావడం వల్ల ఎక్కువ వ్యాపారం నాకు అవుతుంది. రిఫరల్ బిజినెస్ ఫీల్డ్ వర్క్ చెప్పాను కదండి, ప్రతిసారి నా ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్తాను. రెన్యువల్ అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టమని చెప్తాను, కానీ మామూలుగా వెళ్ళి కలిసి వస్తూ ఉంటాను. ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఒక లోన్ కావాల్సి వచ్చినా ఏదైనా మనం బట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి కంప్లీట్ చేసి ఇస్తాం, వాళ్ళు చేస్తారు. అయినా మనం తిరగడం వల్ల మనకి ఈ మధ్య వ్యాపారం తగ్గడానికి నాకు తెలిసినది ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఫీల్డ్ వర్క్ తగ్గిపోయి ఎక్కువ మన ఫోన్పేలకి కట్టడం వల్ల ఒక మనిషి ఒక కస్టమర్కి ఏజెంట్కి బాండింగ్ అనేది దూరం అవుతుందండి. అది మనం చాలా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఒకవేళ అతను ఫోన్పేలో కట్టినా కానీ మన అత్తమాలు వాళ్ళని టచ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి మనం గుర్తుండాలి, లేకపోతే మనకు మెచ్యూరిటీ వరకు కూడా గుర్తుండమేమో. ఎందుకంటే ఏదో టైంని ఆటో పే పెడుతుంటే ఏమవుతుంది, మళ్ళీ వాయిదా వస్తుంది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది కూడా, దానివల్ల మన అవసరం వాళ్ళకు ఉండదు. అలా కాకుండా మనం వెళ్ళి ఒకసారిగా గుర్తు చేసుకుని చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే 3 ఇయర్స్ పాలసీ అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ వెళ్ళి పాలసీ అడుగుతుంటాను నేను. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పాలసీ కట్టాడు, 3 ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ మీ ఇన్కమ్ బాగుంది కదా సార్ ఇలాగ ఇంకొక పాలసీ తీసుకోండి అని చెప్తే వాళ్ళు మళ్ళీ కొత్త పాలసీలు ఇవ్వడం, అలాగా 3 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తుంటారు. ఇంకోటి ఏంటంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మనకు కొత్త పాలసీ వచ్చింది కదా, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఎవరున్నారో మన చేసిన నేను నాకు ఇప్పటి వరకు 5000 పాలసీలు ఉన్నాయండి. ఈ 5000 పాలసీల్లో 50 నుంచి 65 లోపు ఎవరు దాటుతున్నారో ఒకసారి కూర్చొని రివైజ్ చేసుకుని వాళ్ళకి మీకు మళ్ళీ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇబ్బంది అవుద్ది. 50 దాటితే అంటే జీవనానందం ఉండదు. అలాగే ఒక కస్టమర్కి ఏంటంటే ఏదో రకంగా మీకు ఇది ఉండదు అది ఉండదు ఏదో చెప్తే మొత్తం మీద ఆల్రెడీ వాళ్ళు టెంప్ట్ అవుతారు కదా, అలాగ ఆ వయసును బట్టి కూడా అది కొద్దిగా ఎక్కువ ప్రాస్పెక్టింగ్ చేస్తున్నాను. ఇంకోటి అంటే మీకు ఏమన్నా మీకు దగ్గరలో చిన్నపిల్లల హాస్పిటల్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడ జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోగలిగితే వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడే పురుడు పోసుకున్న వాళ్ళు అది లిస్టులో ఇస్తారు, మీరు జాగ్రత్తగా లిస్ట్ తీసుకుని వాళ్ళ ఫాలోఅప్ చేయడం వల్ల మన చిన్నపిల్లల పాలసీలు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే సార్ చెప్పారు కదా మనకి హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ కాబట్టి అది మనకి పాలసీలు చిన్నపిల్లల పాలసీలు ఎక్కువ రావడానికి గల కారణం ఉంది. ఏంటంటే ఒక కస్టమర్తో మనం ఎలా మాట్లాడాలి, సార్ అందా చెప్పారు కదా మనం చాలా మనం మాట్లాడ అంటే పలకరింపులోనే పులకరించిపోవాలి, ఇందా సార్ చెప్పారు కదా మనం మాట్లాడితే పలకరింపులోనే పులకరించిపోవాలి, అంత అలాగా మనం మాట్లాడేది చాలా సరళంగా ఉండాలి. అక్కడ ఎక్కువ కూడా ఏంటంటే కస్టమర్ని పొగిడే విధంగా ఉండాలి, వాళ్ళని ఇప్పుడు అట్ చేయకూడదు. ఒకవేళ పాలసీ ఉన్నాడు అనుకోండి ఓకే థ్యాంక్స్ చెప్పి వచ్చేది తప్ప చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అలాంటప్పుడే మనకి బాండింగ్ అనేది పెరుగుతుంది. ఎక్కువ ఏంటంటే చెప్పేది మాత్రం వినాలండి, కస్టమర్ చెప్పేది వినాలి, విన్నప్పుడు అతను ఏదో ఒక మాటలో మనకి ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది, ఆ పాయింట్ని పట్టుకుని మనం పాలసీ తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ అతను మాట్లాడిస్తాను ఎక్కువ కస్టమర్ని కన్విన్స్ అంటే నేను మొత్తం కన్విన్స్ అయిపోను, అతను కన్విన్స్ చేసుకుని తీసుకుని వస్తాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లాస్ట్ చెప్తాను, ఒక కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్ అతను పొద్దున్నే సాయంత్రం దాకా తీసుకున్నప్పుడే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మనం కూడా అంతే, ఇప్పుడు కూడా
దీని మీద దృష్టి పెట్టి తిరిగినప్పుడే మనకు అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక కస్టమర్ అతని యొక్క అభిరుచులు ఎలాగున్నాయని, అతను షాపులో ఎలాగైతే కొత్త ఐటమ్స్ పెట్టుకుంటాడో, మనమే కస్టమర్స్ యొక్క అభిరుచిని బట్టే మనం ఎదరికెళ్తే మనకి ఎక్కువ పాలసీలు వస్తుందని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బుజ్జిబాబు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి బుజ్జిబాబు గారికి ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలని చెప్పి మనము మన విషయాన్ని తెలియజేద్దాము. మిత్రులారా,